హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 09 కిచెన్. ఫ్రెండ్స్, ఎగ్గుతో ఎన్నో రకాల రెసిపీ తయారు చేసుకోవచ్చు. అందులో చాలామంది ఇష్టపడే ఎగ్గు బుర్జును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మరి ఆలస్యం ఎందుకు, వీడియో చేసేద్దామా? ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత 3 మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా నేను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను 2 పచ్చిమిరపకాయలు నిలువగా కట్ చేసుకున్నాక వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతుండగా మంట మీడియం సైజులో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా సరిపడ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు టమోటాలను ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత మరి ఒకసారి కలుపుకొని టమోటాలంతా బాగా మగ్గిపోవాలి. మెత్త ఇలా చూస్తున్న కలుపుతున్నాం కదా, కాబట్టి అంతా అట్లా టమోటాలన్నీ మగ్గిపోతే ఈ కూర బాగా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇందులో స్పైసీవన్నీ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా అంతా కలుపుకోవాలి కలిసేలాగా. ఇలా కలిపిన తర్వాత ఇదంతా ఒక సైడ్కి పక్కకు ఇలా చూపించే విధంగా జరుపుకోవాలి. ఇందులో 4 గుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆనియన్కి టమోటాకు అంతా ఎగ్గు మిక్చర్ పట్టేలాగా ఇలా చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో కదా. ఇందులో కొద్ది కొత్తిమీరను వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా తినచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎగ్గు బుర్జు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.